24 గంటలు నీతోనే ఉండాలంటే ఎలా శృతి? నాతోనే ఉండాలి అనట్లేదు అభి, నాతో కూడా ఉండ అంటున్నాను. నీకెందుకు అర్థం కావట్లేదు? పిచ్చిదానిలా మాట్లాడకు శృతి, నాకంటూ ఒక లైఫ్ ఉంటది కదా, నువ్వెందుకు అర్థం చేసుకో నన్ను. నేను లేకుండా నీకంటూ ఒక లైఫ్ ఉన్నప్పుడు ఇంక నేను ఎందుకు అభి? గుడ్ బై. సో మరి బ్రేకప్ అంటే బ్రేకప్ ఏంట్రా? తనేదో నా మీద కోపంతో అలానే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా తను ఇన్నాళ్ళు ఎంత లోన్లీగా ఫీల్ అయిందో. వెళ్ళి సారీ చెప్తాను, తర్వాత సంగతి తర్వాత. ఎందుకు విసిగిస్తున్నావు? చెప్పాను కదా నీకు నాకు సెట్ కాదని. ఇప్పుడు కూడా అవ్వాలని తిట్టానని వచ్చా గాని నీకు రావాలనిపించ కాదవి. ఏమైంది మళ్ళీ గొడవ? అసలు మీ అమ్మాయిలకి ఏం పని లేదనే ఎప్పుడో ఏదో గొడవ పడుతూ ఉంటారు. ప్రతిసారి గొడవ పడ్డానికి నాకేమైనా సరదా అనుకుంటున్నావా? తప్పు చేశాడు, తిట్టాను, తప్ప. ఈసారి ఏం చేశాడు? నేనెప్పుడు కాల్ చేసి బయటకు వెళ్దామన్నా అవాయిడ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. అసలు నేను ఇక్కడ ఉన్నానా లేనా ఏం చేస్తున్నాను అని కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఎత్తు. నేను ఎత్తిన. ఇన్నాళ్ళు తను పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు అని తిట్టావు, ఇప్పుడు నీకేమైంది? రివెంజా? పోనీ తను ఏం చెప్తాడో కూడా విను, ఎప్పుడు మనమే కరెక్ట్ అవ్వాలని లేదుగా. అసలు నీ గోలింటి మధ్యలో నేనేమైనా కావాలని చేస్తున్నాను ఇదంతా? నేను చాలా చిరాకులో ఉన్నానని గెలకొద్దు నన్ను. ఓకే ఓకే గ్రోన్ అప్ గర్ల్, నీకు ఒక అడ్వైస్ ఇవ్వనా? ఏంటి? నువ్వు ఇలాంటి సిచ్యువేషన్స్ బాగా డీల్ చేస్తావని నాకు తెలుసు, సో కూల్గా డీల్ చేయి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. నీకు వదినకి గొడవలు రావా? ఎందుకు రావు, ఏ రిలేషన్లో అయినా గొడవలు వస్తాయి, ఇది ఫ్యాక్ట్. ఎంత హ్యాష్ట్యాగ్ ట్రూ లవ్ అయినా ఏదో ఒక విషయంలో గొడవ వస్తూనే ఉంటుంది. మరి ఎలా డీల్ చేసుకుంటారు? దానికి ఒక ఫార్మాట్ అంటూ ఉండదు, ఎవరికి వాళ్ళ వే ఉంటుంది. ఇప్పుడు నీకు నాకు గొడవ వచ్చిందనుకో, ఎలా సాల్వ్ చేసుకుంటాం? లాస్ట్లో సారీ చెప్పేసుకుంటాం కదా. కానీ పార్ట్నర్స్ విషయంలో అలా చెయ్యం, దాన్ని ప్రొలాంగ్ చేస్తాం, ఎందుకంటే మనకి వాళ్ళ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ అక్కడ మర్చిపోయేది ఏంటంటే వాళ్ళు మనలాగే మనుషులే, ఎవరికి వాళ్ళ ఫ్లాస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు వాళ్ళు అలా ఎందుకు చేశారో కూడా మనకు తెలుసు, అయినా పనిష్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు చేసేది అదే, సారీ చెప్పాడుగా, పైగా మళ్ళీ చేయనని కూడా అంటున్నాడు.
సో ఒకసారి మాట్లాడి సెటిల్ చేసుకోండి. చిన్నపాటి లెక్చర్ ఇచ్చేసావుగా. సరే ఎనీవేస్ థ్యాంక్ యూ అన్నయ్య, నేను తను కాల్ చేస్తాను. హలో అభి, ఎక్కడున్నావు?